చిదంబరంలో ఆకాశలింగం. ఆకాశము అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. ఆకాశము ముక్కలవడం అనేటటువంటిది ఉండదు. కానీ మనం ఏమంటామంటే ఆకాశం ముక్కలైంది అని ఒక సౌలభ్యం కోసం అంటాం. ఏదో కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి, శూన్యం ఉందండి అనకూడదు. శూన్యము అన్న మాట మనకి లేదు శాస్త్రంలో. ఆ శూన్యము అన్న మాట బౌద్ధులు వాడినందుకే శంకర భగవత్పాదులు వాదిస్తే శూన్యం అన్న మాటకి జవాబు చెప్పలేక బౌద్ధమతం భారతదేశాన్ని విడిచిపెట్టి పారిపోయింది. శంకరాచార్యుల వారు తరిమారు అన్న మాట పరమ అబద్ధం. శంకరులు ఎవరినీ తరిమి కొట్టలేదు. శంకరులు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేక వెళ్ళిపోయింది బౌద్ధం ఈ దేశం నుంచి. శూన్య సిద్ధాంతం బౌద్ధులదు కాదు. అంతటా పరివ్యాప్తమైన ఆకాశము పరబ్రహ్మము అన్న సిద్ధాంతము సనాతన ధర్మముది. ఆకాష్, కాష్ అంటే ప్రకాశించడం, ఆ అంటే అంతటా, ఆ అంటే మొట్టమొదటి అక్షరం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యత్వరస్య పరమేశ్వరః అంటాం. ఆకారం విష్ణువాచకం. అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మతత్వం ఆకాశం. నేను తీసుకొచ్చి ఒక కుండ అక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఘటాకాశం, అందులో ఆకాశం ఉంది. అంటే ఆకాశం ముక్కయింది ఆ కుండలో? అవలేదు. ఘటం బద్దలైపోయింది అనుకోండి, కుండ బద్దలైంది. ఇప్పుడు ఘటాకాశం ఏమైంది? మఠాకాశం, గదిలో ఉన్న ఆకాశంలో కలిసిపోయింది. ఇప్పుడు మఠాకాశం, గదికున్న గోడలు తీసేశాను అనుకోండి, అనంతాకాశం. ఆకాశము అనంతము. అది ఏదో ఒకచోట ఉండడము, ఈ మాంసనేత్రమునకు దొరకడము అనేటటువంటిది ఉండదు. అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిపోతే ఈ కంటితో ఎలా చూస్తావు? చూడడం కుదురుతుందా? చూడడం కుదరదు. అందుకే ప్రత్యేకించి కొన్ని కొన్ని శివాలయాలలో నీడరాని దీపాలు పెడతారు. నీడ ఉండదు దీపం పెడితే. దీపం పెడితే నీడ పడుతుంది. నీడపడని దీపాలతో అలంకారం చేస్తారు. అంటే పరమశక్తివంతమైన క్షేత్రాలని గుర్తు. తిరువారూరులో చేస్తారు అలా. తిరువారూరు క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నల్లటి గంధం పుయ్యడం, నీడలేని దీపం పెట్టడం, వసంత మాసంలో కళ్యాణం చేసి అనేకమైనటువంటి వాహనాల మీద ఊరిరిగింపు చేయడం. మూడు ప్రత్యేకతలు తిరువారూరికి. అటువంటి స్థితిలో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మని ఈ కంటితో ఎలా చూస్తావు? ఎలా కుదురుతుంది? ఏదో ఒక రూపంలో పెట్టాననుకోండి, మనసు పట్టుకుంటుంది. ఆ మనసు పట్టుకున్న తర్వాత ధ్యానం చెయ్యగా 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 ధ్యానం చేసి పట్టుకుందామనుకున్న మనసు కూడా దానిలోనే కరిగిపోతుంది. అది అసలు ధ్యానానికి పరాకాష్ఠ. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఓ ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రయాణం మొదలుపెట్టింది. మొదలుపెట్టి సముద్రంలోకి వెడుతోంది ఉప్పు బొమ్మ. అది సముద్రపుటి అంచు చేరుకునే లోపల, అడుగు చేరే లోపల ఈ ఉప్పు బొమ్మ ఏమవుతుంది? సముద్రంలో కరిగిపోయింది. అలా ధ్యానమునందు మూడుంటాయి. ఏది ధ్యానము చేస్తున్నారో అది, ధ్యానము చేస్తున్నటువంటి వాడు, ధ్యానము మూడు. ఈ ధ్యానమునందు మనసు అలా నిలబడిపోయి 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 నిలబడిపోగా ధ్యానము చేస్తున్న మనసు, ఆ మనసుతో ఉన్న జీవుడు, ధ్యానము చేయబడుతున్న వస్తువునందు లయమైపోతారు. అప్పుడు ఒక్కటే ఉంటుంది, అది అద్వితీయం, రెండవది లేదు, అద్వైతం అనుభూతి. ఆ ఒక్కటిగాను ఓ అనుభవంలో నిలబడడం. అప్పుడు ఇక రెండో వస్తువు లేదు. అప్పుడు ఆ ఒక్కటే ఉన్నది, అది ఆకాశం అనుభవములోకి వస్తుంది. అది అద్వైతముగా అంతటా నిండిపోయి ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను మాట చేత చెప్పగలను అంతటా ఉన్నాడు అని. కానీ అంతటా ఉన్నవాడిగా నేను చూడగలనా? నెయ్యి ఎక్కడుంది అని అడిగాను అనుకోండి, పాలలో ఉన్నది, ఏది చూపించు? కనబడదు. కానీ ఆ పాలనే కాచి తోడుపెట్టి కొంతసేపు కదపకుండా ఉంచి పెరుగైన తర్వాత కవ్వందింపి తాడు కట్టి చిలికి ఆ చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్నపూస పైకి తీసి పాత్రలో పెట్టి సన్నని అగ్ని మీద దాన్ని బాగా తప్తం చేస్తే అందులోంచి నెయ్యి వస్తుంది. ఇప్పుడు నెయ్యి ఎక్కడుంది? పాలలోంచే వచ్చింది. పాలలో ఉన్న నెయ్యి కంటికి కనపడుతుందా? కనపడదు. ఒకసారి నెయ్యి వచ్చిన తర్వాత పాలలో కలుస్తుందా? కలవదు. అలా విశ్వమునందు విశ్వనాథుడు ఉన్నాడు. విశ్వనాథుడే విశ్వముగా ఉన్నాడు. విశ్వము విశ్వనాథుడే, కానీ విశ్వముగా కనపడడం మాయ. అందుకే అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో 1000 నామాలు లేవు, ఒక నామమే. విశ్వం అదొకటే నామం. మిగిలిన 999 నామాలు కావు. విశ్వం అన్న నామానికి వ్యాఖ్యానాలు
యదార్థానికి. అందుకే శుకబ్రహ్మ మహాభాగవతం ప్రారంభం చేస్తూ హరిమయము విశ్వమంతయో, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అన్నాడు. విష్ణువే విశ్వము, విశ్వమే విష్ణువు. పేరు ఏదవనివ్వండి, సబ్రహ్మ సర సశివ సహరిస్సేంద్ర సోక్షర పరమస్వరాట్, తత్వత విశ్వమే విశ్వనాథుడు, విశ్వనాథుడే విశ్వం. విశ్వము విశ్వనాథుడుగా కనపడే వరకు నువ్వు భక్తితో కర్మానుష్ఠానం చేయాలి. ఒకసారి అది అందిపోయింది అనుకోండి, అందిపోయిన తర్వాత ఇక విశ్వనాథుడే ఉంటాడు, విశ్వం ఉండదు. అందుకే అదే రుద్రాధ్యాయం కర్మకి పనికొస్తుంది, అంటే అభిషేకం చేయడానికి పనికొస్తుంది. అదే రుద్రం జపం చేయడానికి పనికొస్తుంది. అదే రుద్రం పూజకు పనికొస్తుంది నమః పెడితే. అదే రుద్రం జ్ఞానానికి పనికొస్తుంది పండిపోతే. పండిపోయాడంటే గుర్తేమిటంటే రుద్రమంత్రాలన్నీ ఆయనలో ఒక ఆవాహన అయిపోతాయి. ఎలా అయిపోతాయి అంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నమ చోరాయిచ శిష్ప్యాయిచ పైన్యాయిచ శిఖత్యాయిచ ప్రవాహ్యాయచ అని ఉంటుంది. నమ చోరాయచ దొంగరూపంలో ఉన్న శివ నమస్కారం. దొంగ రూపంలో ఉన్న శివుడికి నమస్కారం అంటే దొంగగా శివుడు ఎక్కడున్నాడు అంటే, నీలో నీ దగ్గర ఒక పనిని నీకు తెలియకుండా చేసినా, నీ దగ్గర ఉన్న వస్తువుని తెలియకుండా తీసుకుపోయినా, నీకు తెలియకుండా ఏదైనా పట్టుకొచ్చి అక్కడ పెట్టేసినా, వాడెవరో నీకు తెలియనప్పుడు పిలిచే పేరు దొంగ కదూ. వాడెవరో తెలియదు, నేను తీసి నా గడియారం అక్కడ పెట్టాను, ఎవరో పట్టుకుపోయాడు, కుటుంబరావు గారన్నా కాంతారావు గారన్నా దొంగ ఎత్తుకుపోయాడు. నేను కాసిన పాలు ఉంటే బాగున్నాయి తాగుదాం అనుకున్నాను, ఎవరు పెట్టారో తెలియదు, నేనున్న విడిదిలో పాలు పెట్టున్నాయి. ఎవరు పెట్టారు? బయటికి వెళ్ళి చూశాను, ఎవ్వరు లేరు. ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? ఎవడో దొంగ మహానుభావుడు, నాకు తెలియదు, ఆయన వచ్చి పెట్టి వెళ్ళాడు అంతే. తెలియకుండా చేసిన వాడు దొంగ అంతే కదా. అయినప్పుడు మన ఊపిరి మనం తీసుకుంటున్నామా? మన ఊపిరి మనం తీయట్లేదు. మన ఊపిరి మనం తీస్తే ఆపుకునేవాడు ఉండడు లోకంలో. మనం నిద్రపోయినప్పుడు, ఏమంటే కోటేశ్వరారు నిద్రపోతూ శివానందలహరి చెప్తురు అంటే నేను చెప్పలేను, కానీ నిద్రపోయినప్పుడు ఊపిరి ఎవడు తీశాడు? మరి ఆయన తీస్తున్నాడు. నాకు తెలియకుండా నా ఊపిరి తీసి నేను ఉన్నానన్న భావన లోకానికి ఇచ్చి నన్ను మంగళప్రదుణ్ణి చేస్తున్నాడు. వాడు ఉన్నాడు అని నాకు గౌరవం ఇచ్చాడు కాబట్టి వాడు దొంగ. నమ చోరాయచ కాదు. అది బాగా జ్ఞానముగా పరివశించిపోయింది అనుకోండి, నేను తీసి నా గడియారం అక్కడ పెట్టాను, లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చాను, వీధి తలుపు వేయలేదు, మళ్ళీ వచ్చేటప్పటికి గడియారం లేదు, అప్పుడు నేను గబగబా వెళ్ళి పువ్వు పట్టుకొచ్చి ఎక్కడ నేను గడియారం పెట్టానో అక్కడో పువ్వేసి, గడియారం దగ్గర ఎవరు నిలబడి తీసేసి ఉంటారో ఆ నిలబడినటువంటి చోటు దగ్గర నాలుగు పువ్వులేసి, ఈశ్వర ఒకనాడు నాకు ఈ గడియారం లేదు, అయ్యో ఉపన్యాసం చెప్పుకునేటప్పుడు ఈయన చేతికి ఒక గడియారం ఉంటే బాగుంటుందని నువ్వే ఒకనకొక వ్యక్తి రూపంలో నాకు ఒక గడియారాన్ని అమర్చావు, ఆ గడియారాన్ని అమర్చినప్పుడు నువ్వు నాకు శివుడవయ్యావు, ఇప్పుడు నాకన్నా అవసరమైన వాడు ఇంకొకటి కనపడ్డాడు నీకు, వాడికి ఈ గడియారం పట్టుకెళ్ళి ఇచ్చావు, గడియారం నాదా నీదా? నీది నాకిచ్చావు, నాదన్నది నాకెప్పుడూ లేదు, నీది నాకిచ్చావు, మళ్ళీ నాకన్నా అవసరమైన బిడ్డ ఇంకొకడున్నాడు, వాడికి గడియారం ఇస్తే బాగుంటుందని నీది నువ్వు పట్టుకెళ్ళిపోయావు. నీ వస్తువు కొన్నాళ్ళు నాకిచ్చి నేను ధరించాక మళ్ళీ ఎవరికో అవసరమని నాకు కనపడకుండా వచ్చి నా దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్ళావు, కానీ స్వామి నువ్వు వచ్చి పట్టుకెళ్ళావనడానికి గుర్తు ఇక్కడ గడియారం కనపట్టలేదు, దొంగ రూపంలో వచ్చి పట్టుకెళ్ళావు కాబట్టి శివ దొంగ రూపంలో వచ్చావు నమస్కారం. ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్కి ఎడతాడా, కోర్టుకి ఎడతాడా? వెళ్ళడు. వాడు సంతోషపడిపోతాడు, ఈశ్వర మా ఇంటికి వచ్చారని, మా ఇంటికి పరమేశ్వరుడు వచ్చాడండి అంటాడు. అప్పుడు వాడిని ఏమంటుంది లోకం, వీడే పిచ్చాడు ఏంటంటే గడియారం పోతే మా ఇంటికి పరమేశ్వరుడు వచ్చాడని మురిసిపోతాడు ఏంటండి అంటాడు. అంటే ఏ ఉదాత్తమైనటువంటి అవతలవారి భావన నీకు అర్థం కాదో అప్పుడు వాడు నీకు పిచ్చివాళ్ళలా కనపడతాడు. ఆ పిచ్చివాళ్ళకి పెద్ద పిచ్చివాడు పరమశివుడు, అందుకని ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు. అంటే అంతటి మహాజ్ఞాని ఆయన, ఆ జ్ఞానం ఆయనని ఎవరు నమ్ముకున్నారో వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కానిది ఆయన లేనిది ఏదుంది? ఏమీ లేదు. అందుకు ఆయనకి స్థాణుహు అని ఒక పేరు. స్థాణుహు అంటే కదలకుండా దుంగలా ఉన్నాడని కాదు, కదలడానికి చోటు లేనివాడు. నేనున్నాను అయ్యా మీరు ఇటు నుంచి జరగండి అంటే జరుగుతాను, శివుణ్ణి జరగండి అన్నారనుకోండి ఎక్కడ జరుగుతాడు ఆయన? ఆయనే అంతటా నిండిపోయాడు. అంతటా నిండిపోతే ఇంకా ఆయన్ని కొత్తగా జరగమంటే జరగడానికి చోటు ఎక్కడి నుంచి వస్తుంది?
శంకరాచార్యులు వారి శివానందలహరి చేస్తూ అంటారు, వస్త్రోద్ధూత విదౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మత అన్నపచనే బహిర్ముఖాధ్యక్షత అంటారు. ఈశ్వర నీకు వస్త్రం చుట్టాలి అంటే అంతటా నిండిపోయావు. అంత నిండిపోయిన వాడికి పంచల చాపునేసే సాలెవాడు ఎవరైనా ఉన్నాడేమిటి లోకంలో? ఓ మేడ ఎవడో నీస్తిచ్చాడు, ఏదో శ్రీశైలంలో పాగా దర్శనానికి కట్టేటటువంటి వాళ్ళలాగా పెద్ద పంచోటి తెచ్చాడు, కట్టండి అన్నాడు. ఏవి నాకు చేతులేవి అంతా కట్టాలంటే? అందుకని శివ మీకు పంచ కట్టాలి అంటే నన్ను విష్ణువుని చెయ్యండి, లేదా సూర్యుణ్ణి చెయ్యండి, ఆయనకి అంతటా పడే కిరణములు కరములు చేతులు ఉన్నాయి, అప్పుడు నేను కూడా అన్ని చేతులు వస్తే మీకు పంచ చుడతాను. లేకపోతే పంచ ఎక్కడి నుంచి కట్టను నేను? చేతిలో పెట్టడం కాదు, పంచలు చాపివ్వడం అంటే చేతికిచ్చింది కాదు, మెడలో వేసింది, ధరింపజేశారు. అందుకే పెద్దలు ఇస్తే మెడలో వేస్తారు, మెడలో వేశారు అంటే ధరింపజేశారు నూతన వస్త్రాన్నని. కాబట్టి వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత, నన్ను సూర్యుణ్ణి చేయి, నీకు పంచల చాపు కడతాను. ఇప్పుడు అంతటా నిండిపోయినటువంటి వాణ్ణి మాంసనేత్రంతో ఎలా చూస్తారు? చూడడం కుదరదు. కానీ వాడు అంతటా ఉన్నాడన్న భావన రూఢమైందనుకోండి లోపల, అప్పుడు చిదంబరంలో దర్శనం. చిదంబరంలో దర్శనం ఎలా ఉంటుంది అంటే ఓ గది గోడ ఉంటుంది, ఆ గోడ మీద మారేడు దళాల మాలలు వేసి ఉంటాయి, తెరేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి నిలబడితే ఒకసారి తెర తీస్తారు, హారతిస్తారు, తలుపేసేస్తారు, తెరేసేస్తారు. ఏదండి శివుడు ఏడంటే అదే శివుడు. ఇంకా శివుణ్ణి మళ్ళీ కొత్తగా నేను తీసుకొచ్చి ఇదిగో శివుడు అన్నాను అనుకోండి, అనంతంగా ఉన్నవాడిని పరిమితం ఎలా చేయను? పరిమితం చేస్తే ఆయన మళ్ళీ అనంతుడు ఎలా అవుతాడు? అనంతుడిగా చూడాలంటే అదిగో అంతటా నిండిపోయినవాడు కాబట్టి అదిగో అలా ఎదురుగుండా నాలుగు మారేడు దళాలు వేశాం, అవి ఆయనకే వేశాం. అంటే ఇక్కడ నువ్వు ఆ భావన పొందాలి. అంతటా నిండిపోయి ఆయన ఉంటే ఏమిటి ఉపకారం మనకి? నిండిపోయి ఉన్నాడు మంచిదే, ఏమన్నా ఉపకారం ఉంది ఆయన వల్ల? ఉండడానికి ఉపకారం చేయడానికి చాలా తేడా ఉంది కదా, ఉండి ఏమిటి ప్రయోజనం? అంటే ఉండి నిర్వహణ చేస్తున్నాడు ఆయన, ఆయనే సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. అందుకే అక్కడ రెండు సభలు చెప్తారు, చిత్ సభ కనక సభ అని రెండు సభలు. చిత్ అంటే ఇదే. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, ఖచితపి చిదానందలహరీ భజంతి త్వాం ధన్యాహ ఖచితపి చిదానందలహరీ అంటారు. ఆ లోపల ఉండేటటువంటి చైతన్యం ఉన్నదే, ఆ చైతన్యాన్ని అనుభవంలోకి భావనారూపంలోకి తెచ్చుకోగలిగిన వాడెవడో వాడు ధన్యుడు. అటువంటి చైతన్యస్వరూపమై అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఆకాశలింగంగా ఎదురుగుండా మారేడు దళాల మాలలతో దర్శనమిస్తే వాడే సమస్త ప్రాణుల యందు ఉన్నాడు, ఉండి బ్రహ్మాండమునందుంటాడు, పిండాండమునందుంటాడు, అంతటా పరివ్యాప్తమవుతాడు. బ్రహ్మాండంలో ఆయనే, పిండాండంలో ఆయనే, ఈ రెండిటిలోనూ ఉండి నడుపుతూ ఉంటాడు. ఎంత చమత్కారంగా నడుపుతాడంటే బయట గాలి ఉంటుంది, దీనికి గాలి కావాలి, ఇందులో బయట గాలిని ఇది పీల్చుకుంటుంది, ఇది విడిచిపెడుతుంది. విడిచిపెడితే మరి మాలిన్యమైందా లేదా? మరి ఈ గాలి ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి నీళ్లు కావాలి, దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తాం, పిండాండంలో నీళ్లు మిగిలిపోయాయి, విధులు వదిలిపెట్టేయాలి, ఎవరు పుచ్చుకుంటారు? భార్య బిడ్డలు తల్లి తండ్రి ఎవ్వరూ పుచ్చుకోరు, మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. నా దీంట్లో ఆకలి వేసింది, పదార్థం కావాలి, బ్రహ్మాండంలోంచి ఓ పండు తెచ్చి ఇందులో పడేస్తాడు, దీంట్లో శేషం మిగిలిపోయింది, తెల్లవారిన తర్వాత ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. అటు బ్రహ్మాండాన్ని ఇటు పిండాండాన్ని, బ్రహ్మాండంతో పిండాండాన్ని, పిండాండంతో బ్రహ్మాండాన్ని నడిపేదెవరు? శివుడు. అది నర్తనం అంటే, అది నటరాజస్వరూపము అన్న మాటకు అర్థం. అది సమన్వయం అవలేదనుకోండి అద్భుతం పడిపోయిందంటారు. బ్రహ్మాండంలో ఉన్న గాలి పిండాండం పుచ్చుకోలేదనుకోండి, పుచ్చుకుంది విడిచిపెట్టలేదు, విడిచిపెట్టింది పీల్చుకోలేదు, పడిపోయింది. ఇప్పుడు ఈ పడిపోయిన శరీరాన్ని ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. ఓ కుక్క చచ్చిపోయింది, బ్రహ్మాండంలో కలిసిపోవాలి. పిల్లి చచ్చిపోయింది, బ్రహ్మాండంలో కలిసిపోవాలి. మనిషి పోయాడు, బ్రహ్మాండంలో కలిసిపోవాలి. పిండాండములన్నీ బ్రహ్మాండంలో కలిసిపోవాలి, లేకపోతే భయంకరమైపోతుంది సమాజం. మనం చూడలేము ఇక, ఎక్కడ చూసినా శవాలు అలాగే ఉండిపోయాయి అనుకోండి, కళేబరాలు ఎలా నడుస్తాం? కాలు తీసి కాలు వేయలేము. బ్రహ్మాండంగా మారుస్తాడు ఈశ్వరుడే. అందుకని బ్రహ్మాండ పిండాండ సమన్వయ శక్తిగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అవుతాడు. మూడు పేర్లుగా మారుతాడు. ఆ మారణం నటరాజసభ, అది చిత్సభ కనకసభ అంటారు. ఒక మహారాజు ఆ సభకి బంగారు తాపడం చేశాడు, అంత కనకసభ అయింది అది. అక్కడే పౌరాణికంగా అయితే అమ్మవారికి అయ్యవారికి పోటీ వచ్చింది, మన ఇద్దరిలో నాట్యంలో ఎవరు గొప్ప, ఎందుకంటే శక్తి కదూ అమ్మవారు. శక్తి అంటే కదిలితేనే ప్రయోజనం, కదలకపోతే శక్తికి ప్రయోజనం ఉండదు.
ఆయనకి చాలా తెలుసండి, ఏమీ చెప్పడం. ఏమిటి ఉపయోగం? ఆయన ఆవిడికి బ్రహ్మాండమైన పాటలు వచ్చండి, ఒక్కటి పాడదు, ఏమిటి ఉపయోగం? ఆయనకి చాలా ఓపిక ఉందండి, ఏ గుడికి ప్రదక్షిణం చేయడం, ఏమిటి ఉపయోగం? శక్తికి కదలిక లేకపోతే ఉపయోగం లేదు, శివుడు కదిలితే ఉపయోగం లేదు. శివుడు అంటే తనలో తాను రమించడం. కదలికలు అన్నీ చివరికి ఎక్కడికి వెళ్ళాలి? కదలిక లేని స్థితికి వెళ్ళాలి. పూజ చేసావు, బతికున్నన్నాళ్ళు పూజే. పూజ చేస్తూ చేస్తూ భగవంతుని యొక్క పాదముల మీద పువ్వు వేస్తుండగా భగవంతుని యొక్క పాదము మనసులో కనపడితే కన్నులు మూతలు పడిపోయి ఆనందధారలు కన్నుల వెంట కారిపోతూ అలా కదలకుండా ఉండిపోయి లోపల ఏనాడు భగవత్పాదాన్ని దర్శనం చేశావో ఆనాడు నీ జీవితం ధన్యమైంది. అంటే కదలికలన్నీ కదలికలు లేని స్థితికి వెళ్ళిపోతే శివుడు, మళ్ళీ కదలికలు వస్తే అమ్మవారు. తరంగాలన్నీ ఆగిపోయి అనుకోండి చెరువులో, శివుడు. ఓ పైనుంచి చెట్టుమించి ఓ పండు కింద పడి తరంగాలు వచ్చాయనుకోండి, మళ్ళీ అమ్మవారు. అమ్మవారు అయ్యవారిలో ఉంటారు, తరంగాలు చెరువును వదిలిపెట్టి బయట ఉండవు. తరంగాలు శివుణ్ణి ఆశ్రయిస్తాయి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తి ప్రభవితుం నచేదేవం దేవో నకలకుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వాకధమకృత పుణ్య ప్రభవతి. కారు కారు యొక్క హార్స్ పవర్ వేరుగా ఉంటాయా? ఉండవు, రెండు ఒకటే. నేను నా ఉపన్యాస శక్తి వేరుగా ఉంటామా? ఒకదాన్నొకటి ఆశ్రయిస్తాయి. అలా శివశక్తులు సమాగమ స్వరూపములై ప్రకృతి పురుషులై ఉంటారు. కదలడం ధర్మం, కదలిక లేనితనం శివస్వరూపం. అందుకే చిట్ట చివరి స్థాయిలో కదిలిపోతే వాడు శివుడు కాలేడు. అందుకే అమ్మవారు ఏం చేస్తుంది అంటే శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక ధర్మాన్ని పట్టుకుని కదలగా కదలగా కదలికలవసరం లేని శివస్వరూపంగా మార్చేస్తుంది. పెరెత్తేసి మాయా అన్న అవనిక తీసి కలిపేస్తుంది. ఈ నిర్వహణ కొరకు నటరాజు అవుతాడు ఆయన. లేకపోతే ఆయనకి రాజశబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? రాజ అన్న శబ్దం ఎక్కడైనా వాడితే అది సాధారణంగా విష్ణువు పట్ల ఉంటుంది, తప్ప శివుడి పట్ల ఉండదు రాజశబ్దం. మీరు చూడండి, ఏదో గోవిందరాజ అంటే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు గోవిందరాజస్వామి వారు అంటాం. అలాగే ఆయనకి సంబంధించినంత వరకు మనకి దక్షిణ దేశంలో రంగరాజు అని ఆయనకు ఒక పేరు. రంగస్థలం మీద రాజు ఆయన, ఈ భూమి ఈ బ్రహ్మాండం అన్న రంగస్థలం మీద ఆడుతూ ఉంటాడు రంగరాజు. శివుడికి నటరాజు. ఏ తత్వం చేత నటరాజు? ఉత్తినే అలా నాట్యం చేస్తూ ఉంటాడని కాదు దాని అర్థం. పౌరాణికంగా అయితే పార్వతీ పరమేశ్వరులకు చర్చ వచ్చింది, నేను కదా కదలికలన్నీ. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నేను కదా నృత్యం, కదలికలు నావి కదా శక్తి, నువ్వా నేనా? పోటీ వచ్చింది, ఇద్దరూ నృత్యం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తే ఆవిడ వచ్చేసింది. ఎలా? శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు. పరమశివుడు ఏం చేశాడంటే చూసి 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 గెలుపెవరిదో నిర్ణయించాలని కుంకుమ పాత్రలో కాలి బటనవేలు ఉంచి కాలు పైకెత్తి అమ్మవారికి బొట్టు పెట్టాడు. ఆడది సభాముఖంగా చెప్పవలసిన అవసరం లేదు, అలా కాలు పైకెత్తే తత్వం ఉండదు, అలా ఎత్తకూడదు. కాబట్టి అమ్మవారు ఓటమిని అంగీకరించి శివుణ్ణి నృత్యానికి అధిపతిని చేసింది, నటరాజు అయ్యాడు. అంటే యథార్థమునకు మనలో ఉన్నటువంటి సమస్త కదలికలకు అధినాయకుడు ఆయన అయ్యేటప్పుడు. ఇప్పుడు ఆ నటరాజు మూడుగా మారిపోతాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. మూడు పేర్ల చేత పిలువబడతాడు. మూడు రూపములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుదిగా భేదమయ్యొప్పారు బ్రహ్మవనగనీవే పాలనయ్యన. వెళ్ళిపోయిన కాలం, నడుస్తున్న కాలం, వచ్చే కాలం అని మూడు కాలాల పేర్లతో పిలుస్తాం. కానీ యథార్థమునకు ఒకటే కాలస్వరూపం. నిన్న వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ భవిష్యత్కాలం లేదు, కానీ ఉన్నవాడికి ఇంకో భవిష్యత్ కాలం ఉంది. అంటే కాలం నిజంగా ఓడికొండడం ఓడి బోడం ఉంటుందా? ఎవడికి వాడాలో విభాగం చేసుకుని చూసుకుంటున్నాడు అంతే. కానీ యథార్థమునకు ఒకటే అయిన కాలము మూడుగా కనబడినట్టు, ఒకటే అయినటువంటి పరబ్రహ్మము సృష్టికర్త బ్రహ్మగా, స్థితికర్త విష్ణువుగా, ప్రళయకర్త పరమేశ్వరుడిగా మూడుగా కనబడినట్టు, ఒక్క పరమశివుడే మూడు మూర్తులవుతాడు. సృష్టికి బ్రహ్మగా, స్థితికి విష్ణువుగా, లయకి పరమేశ్వరుడుగా మారుతూ ఉంటాడు. మూడు పేర్లతో ఈ లోకాన్ని నిలబెడుతూ ఉంటాడు. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.